నమస్తే రామ్ టాక్కి తిరిగి స్వాగతం జన్మభూమి వివాదం సమసిపోయి సామరస్యపూర్వకంగా శాంతియుతంగా ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరికి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది రామాలయ నిర్మాణం కూడా మొదలైంది అందరూ సంతోషించాల్సిన విషయం ఇది అయితే ఆందోళన చెందాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు కాశీ మధుర విషయంలో కూడా వివాదాలు మొదలైనాయి అసలు ఏంటి కాశీ మధుర అనేది ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వివాదం ఏంటంటే ఒరిజినల్గా ఉన్న ఆలయాలు ఇప్పుడున్న మసీదుల స్థానంలో ఆలయాలు ఉండేవి ఔరంగజేబు టైంలో ఈ రెండింటిని కూల్చేసి ఆలయాలని మసీదులు కట్టాడు అనేది దాని మీద కోర్టులో కేసులు ఇరవై ఇరవైలో ఇరవై ఇరవై ఒకటిలో కేసులు వేశారు మధురాలో కాశీలో సో దాని మీద కొంత నడుస్తూ ఉంది ఇప్పుడు ఇది కాకపోతే సమస్య ఏంటంటే అసలు వివాదం లేదు దీంట్లో వివాదం ఎక్కడుంది ఇది ఎవరైనా దాన్ని కాదు అని అనే వాళ్ళకు ఒకటే నేను చెప్తా ఒక్కసారి వారణాసి మధుర వెళ్ళండి మీకే ప్రత్యక్షంగా వారణాసి టెంపుల్ నుంచే కాశీ దేవాలయం నుంచే ఆ కనపడే ప్రహరీ గోడనే మసీద్ ప్రహ ప్రహరీ గోడ చూస్తూనే అది దేవాలయం మీద కట్టినట్టుగా అర్థమైపోతుంది మధురలో అసలు శ్రీకృష్ణుడి జన్మస్థానం ఏదైతే కంసుడి చెరసాలని అనుకున్నదో అది మసీదు కిందనే ఉంటుంది ఇక్కడ నుంచి ఈ టెంపుల్ నుంచి దాంట్లోకి వెళ్తాం సో కాబట్టి దీనికి ఇంత కష్టపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ఔరంగజేబు ఇది కూల్చి కట్టిన మాట నిజం కాదని ఎవరైనా వాదించినది కోర్టులు నిలబడదు ఎందుకంటే ప్రత్యక్షంగా మనకే లేమెన్కి అర్థమవుతుంది ఏఎస్ఐ అవసరం లేదు దానికి కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఓకే ఆ రోజు చరిత్రలో అది జరిగింది ఇప్పుడు అవన్నిటినీ తిరిగి పొన్ను తిరిగి రాయగలమా చరిత్రని చెరిపేయగలమా వాటిని అలా చెరపాలంటే ఎన్నింటిని చెరపాలి దాదాపుగా ఒక అంచనా ప్రకారంగా నలభై వేల ఆలయాలు కూల్చేసి మసీదులు కట్టారంటున్నారు అక్కడ దాకెందుకు మన సౌత్లో చెన్నైలో ఉన్న కపిలేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అది ఆ ప్లేస్లో మరి చర్చ్ వచ్చింది సెయింట్ క్యాథీడ్రల్ బ్యాస్టికల్ చర్చ్ వచ్చింది అట్లనే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు గోవాలో తీరంలో ఎన్నో దేవాలయాలు పడగట్టి చర్చిలు కట్టారు వాళ్ళ విధానం అది అప్పటికి అబ్రహాంక్ రిలీజియన్స్ ఏదైనా సరే అప్పుడున్నటువంటి క్రిస్టియానిటీ ఇప్పుడున్నటువంటి ఇస్లాం దీంట్లో వాళ్ళు రెండో మతాలను కూల్చేసి రెండో ప్రార్థనా మందిరాలు కట్టడం అనేది అప్పుడు వాళ్ళు పాటించినటువంటి విధానం దాన్ని కాదట్లే అది చరిత్ర సో కాబట్టి ఇవన్నిటిని చరిత్రలో జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా చెరిపేసేసి తిరిగి న్యాయం చేయాలని అనుకుంటున్నారా సాధ్యమేనా ఇది ఇది జన్మభూమి విషయం వేరు ఇది వేరు రామ జన్మభూమి అనేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మసీదు ఇది శతాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి వివాదం రాముడికి పూజ చేసుకోవడానికి ఆ జన్మస్థానంలో ఒక ఇదంటూ లేదు బాబ్రీ మసీదు కూడా అక్కడ కూడా ప్రార్థనలు ఎప్పుడు చేయట్లేదు అక్కడ సో రెండు విధాలు కూడా అది ఒక వివాదం ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది ఆ వివాదంలో చివరికి అందరూ యాక్సెప్ట్ చేసింది ఏంటంటే ఇది ఏదో విధంగా పరిష్కరించాలన్నది అదే మధుర కాశీ విషయంలో అటు వేరే దేవాలయం కట్టుకున్నారు మధురలో వారణాసిలో ఎప్పుడో రాణి అహల్యాబాయ్ టైంలో కట్టేశారు అహోల్కర్ టైంలో సో కాబట్టి దేవాలయాలు నడుస్తున్నాయి మసీదులు ప్రార్థనా మందిరాలు నడుస్తున్నాయి ఇప్పుడు అక్కడ కొత్తగా మీరు మొదలు పెడితే ఒక్క వాటితోటి ఎందుకు ఆగాలి ఆగదు కూడా అది ఎక్కడ దాకా వెళ్తుంది ఎక్కడ దాకా వెనక్కి వెళ్ళాలనేది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఎవరు చెప్పలేరు కాకపోతే ఏంటంటే చరిత్రలో జరిగిన ప్రతిదీ ఏదో మార్చాలని ప్రయత్నం చేయటం మాత్రం అది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసుకొని అసలు ఆర్థికాభివృద్ధి కుంటుబడిపోయి కేవలం వీటి మీదే ఘర్షణలతోటి దేశం అట్టుడికిపోయే పరిస్థితి వచ్చింది అర్థం చేసుకోవాల్సింది రామాలయము సింబాలిక్గా చరిత్రకు జరిగిన అన్యాయాన్ని పునరుద్ధరించడంలో రామాలయం కట్టడం అన్నంతవరకు దేశం మొత్తం ఇవాళ యాక్సెప్ట్ చేసింది అంతవరకు మనం ఒప్పుకోవచ్చు కానీ ఇవాళ ఆ ఉద్దేశంతోనే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక చట్టాన్ని పాస్ చేశారు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రార్థనా స్థలాల చట్టం దాంట్లో క్లియర్గా చెప్పారు ఏంటంటే పార్లమెంట్లో ఆమోదించిన చట్టం ఆ చట్టంలో ఏముందంటే మీరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం రోజుకి ఎక్కడ ప్రార్థనా మందిరాలు రిలీజియస్ ఏ మతానికి సంబంధించిన ప్రార్థన ప్రార్థనా మందిరాలు వాటి యొక్క క్యారెక్టర్ని మార్చకూడదు అని పార్లమెంట్లో ఒక చట్టం చేశారు అయితే ఆ చట్టంలో కూడా రామ జన్మభూమి బబ్రీ మసీద్ విష వివాదానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు మినహాయింపు ఇచ్చారు ఎందుకంటే అప్పటికే అది కోర్టులో నడుస్తూ ఉంది సో కాబట్టి ఆ ఒక్కదా అది చట్టపరంగా కూడా రామ జన్మభూమి విషయం మీద వివాదం చట్టపరంగా కూడా అది కొనసాగింపు కొనసాగింపుగా ఉంది కాబట్టి దాని పరిష్కారం అంతవరకు బాగానే ఉంది కాబట్టి మిగతాయి కనుక మొదలు పెడితే ఇది చాలా కష్టం మొత్తం సమాజాన్ని మనం చిన్న చేసుకునే వాళ్ళం అవుతాం నేను దాని చెప్పాను కదా నలభై వేల దేవాలయాలని ఎక్కడ పునరుద్ధరిస్తారు ఇప్పుడు సమస్య ఏంటంటే అన్యాయం జరిగిందా లేదా అనేది కాదు అన్యాయం జరిగింది ఆ రోజు హిందూ దేవాలయాలను కూల్చి మసీదులు వేల మసీదులు కట్టడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో చర్చిలు కట్టడం జరిగింది ఇప్పుడు దాన్ని తిరిగి తిరిగి దాన్ని చరిపి చరిత్రను చరపాలనే ప్రయత్నం మాత్రం ఇది పెద్ద పెద్ద భారతదేశాన్ని మనంతట మనము ఏ సిరియానో ఇంకోటో ఇంకో దేశంలాగా అంతర్యుద్ధంలోకి తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి అనవచ్చు వాళ్ళు మీ మెజారిటీ కమ్యూనిటీ ఉండొచ్చు కానీ కన్సరబుల్ లెవెల్లో ఉన్నటువంటి జనాభాలో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒక ఒక దాని మీద నడిచింది ఇప్పుడు స్మూత్గా జరిగిపోయింది రామాలయాన్ని కానీ ఇవన్నీ మొదలుపెట్టేటట్టయితే ఎన్నో సమస్యలు వస్తాయి చేయాల్సింది అది కాదు చరిత్రకు అన్యాయం జరిగింది అది వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే చరిత్రను చరిత్రగా చెప్పలేదు మనకి ఓకే ఆ రోజు జరిగినటువంటి ఈ దాడులు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి దాడులు దేవాలయాలని కూలగొట్టటాలు తర్వాత హిందూ రాజుల ప్రతిఘటన వందల సంవత్సరాల హిందూ రాజుల ప్రతిఘటన ఒక్క మీకు సింధులో చూసుకున్న కాశ్మీర్లో చూసుకున్న వందల సంవత్సరాలు ఏ విధంగా ప్రతిఘటించారు ఆ రోజు ఇతర ఇతర చోట్ల నుంచి వచ్చినటువంటి ఈ ముస్లిం దాడుల నుంచి అవి చరిత్రలో చెప్పలేవు మన పాఠాల్లో ఇది అన్యాయం జరిగింది నేను ఒప్పుకుంటాను చరిత్రలు చరిత్రగా చెప్పాలి ఉదాహరణకి అమెరికాలో ఇవాళ ఎన్నో మ్యూజియంస్ వచ్చినాయి ఏది బానిసలు నల్ల జాతీయుల్ని ఏ విధంగా అణిచివేశారు దారుణాలు చేశారు వాళ్ళ మీద ఆ బానిసత్వం పేరుతోటి ఏ విధంగా క్రూరంగా వాళ్ళని చిత్రీకరించి ట్రీట్ చేశారనే దాని మీద ఎన్నో మ్యూజియంలు వాషింగ్టన్ డీసీ రాజధానిలోనే ఉన్నాయి మిగతా చోట్ల ఉన్నాయి ఆ దానికి వెళ్ళే వాళ్ళు జాతీయులే కాదు తెల్ల జాతీయులు మెజారిటీ కదా వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు అంటే చరిత్రని చరిత్రగా చెప్పారు అక్కడ అయితే ఇప్పుడు ఆ నలజాతీయులందరూ మమ్మల్ని అదవరకు ఇది చేశారు కాబట్టి అని చెప్పి జాతుల మీద తిరుగుబాటు చేయాలా ఒకరికొకరు నరుకోవాలా చరిత్రని చరిత్రగా చూద్దాం అది గుర్తులుగా ఉంటాయి తప్పితే దాన్ని చెరిపేయాలనుకోవటం మాత్రం అది సాధ్యం కాదు దానివల్ల ఘర్షణలు పెరుగుతాయి తప్పితే తగ్గవు సామాజిక సామరస్యం ఏర్పడదు అయిపోయింది ఏదో అయిపోయింది సో ఇప్పుడైనా మనకు కావాల్సింది ఏంటంటే నేను చెప్పిన విధంగా చరిత్రను రాయాలంటే తప్పుగా రాశారనేది నేను ఒప్పుకుంటాను దాన్ని కరెక్ట్ చేయండి చరిత్రని కానీ ఇప్పుడు మళ్ళీ కాశీ మధుర జోలికి వెళ్ళద్దు ఎందుకంటే అది అక్కడతో ఆగదు చివరికి దేశం ఇవ్వాలి ఏంటంటే మొత్తం ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత మూడో ఆర్థిక వ్యవస్థగా చాలా ముందుకు వెళ్ళాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఏ మాటకు ఆ మాట చెప్పాలా ఖచ్చితంగా మోడీ ఆ విషయంలో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సంస్కరణలు తీసుకొచ్చాడు ఆర్థిక ఆర్థిక విధానంలో దానికి కొనసాగింపుగా మనం వెళ్ళాలి తప్పితే వెళ్తే ఏమవుతుంది నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభాకి అందరికీ మంచి భవిష్యత్తు దొరుకుతుంది మన పిల్లలు మంచి బంగారు బాటను వేసుకోగలుగుతారు కానీ గత చరిత్ర కోసం కొట్టుకుంటా మళ్ళీ ఘర్షణలు పడిపోయి దాంట్లోకి వెళ్ళిపోయామంటే నష్టపోయేది మనం కాదు మన భావి తరాలు అది మర్చిపోవద్దు మనం కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక దాని ఇంకా మళ్ళా ఆ చరిత్రనంతా చెరిపేయాలనే ప్రయత్నం మాత్రం చేయొద్దు దీనికి ప్రధాన బాధ్యత బీజేపీ మీద ఉంది బీజేపీకి వాళ్ళ ఆల్మోస్ట్ సింగిల్ లార్జెస్ట్ దేశంలో ఒక అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతగా కానీ ఇతరులతో కానీ పంచుకోవటం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బా బీజేపీకి బాధ్యత ఎక్కువ ఉంది దీంట్లో మౌనం వహించటం కరెక్ట్ కాదు ఈ కోర్టుల విషయంలో బీజేపీని సెంట్రల్ సుప్రీంకోర్టు ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టమే తప్పని చెప్పి పిఐఎల్ వేస్తే ప్రజా వ్యాజ్యం వేస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం అడిగింది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మాత్రం దీనికి ఫుల్ స్టాప్ పెట్టే పద్ధతిలోనే చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే అన్యాయం జరగలేదని నేను అన్నాను కానీ అన్యాయం జరిగింది కదా అని వాటిని తిరిగి మసీదులు తీసేసి దేవాలయాలు కట్టడం అనేది మొదలు చాలా పెద్ద గొడవలు అవుతాయి ఇది దీనికి అంతు కూడా లేదు ఆ రెండిటితోనే ఎక్కడ అవుతుంది అది దానికి నేను చెప్పాను కదా ఆ కపిలేశ్వరాలయం ఉంది ఎక్కడ ఎక్కడ అది ఎక్కడ ఉండేది అది అసలు స్థలమే మారిపోయింది అసలు అది టోటల్గా మైలాపూర్లోకి వచ్చేసింది చివరికి సో అలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతు లేదు సో కాబట్టి చరిత్రలో అన్యాయం జరగలేదని ఎవరంటే నేను ఒప్పుకోను చరిత్రలో అన్యాయం జరిగింది కాకపోతే ఇప్పుడు ఆ చరిత్ర తిరిగి పునరుద్ధరిస్తాం పాత వైభవాన్ని తీసుకొస్తాం అనుకోవటం మాత్రం పొరపాటు ఖచ్చితంగా కాశీమధర్లో ఇప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయి దేవాలయాల్లో కాబట్టి అది కొనసాగింపు చేసేసుకోవటం మంచిది దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇరవై ఒకటవ శతాబ్దంలో మూడవ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలనేటువంటి కోరిక కలగానే మిగిలిపోతుంది తప్పితే చివరికిది ఘర్షణల దేశ పాకిస్తాన్ ఇప్పుడు చూస్తున్నాం ఏ విధంగా ఘర్షణల మతాలు దీంతో కొట్టుకుంటున్నాయి ఒక మతం ఇస్లామిక్ రాజ్యం అందరూ ఒక మతమైనా కొట్టుకుంటున్నారు మతం పేరుతోటి సో కాబట్టి భారతదేశం ఆ స్టేజ్లోకి వెళ్ళొద్దు దయచేసి అయిపోయినాయి అయిపోయినాయి ఎఖనైనా సరే వీటిని ఖచ్చితంగా మర్చిపోవాలి దానికి బీజేపీ గట్టి స్టాండ్ తీసుకోవాలి బీజేపీ ఖచ్చితంగా మేము వీటిని సమర్థించం అయిపోయింది అది అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న స్టేటస్ కోవిజాన్ని కంటిన్యూ చేద్దామని కే కోర్టుకి చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీకి ఉంది దేశ హితం కోసం దేశ పురోభివృద్ధి కోసం దేశ ప్రజల కోసం మన భావితరాలకు సంబంధించినటువంటి మన ప్రజానికం కోసం బీజేపీ ఇటువంటి ధైర్యంగా ఈ స్టాండ్ తీసుకుంటుందని ఆశిద్దాం ఎవరో కొంతమంది రెచ్చగొట్టి బీజేపీని వాళ్ళ కాన్స్టిట్యున్సీ కోసం అని చెప్పి ఇక్కడ మాట్లాడద్దు దేశం కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి ఎక్కువ బాధ్యత ఇప్పుడు అందరికన్నా కూడా బీజేపీ ఏం మాట్లాడబోతుందనేది అందరూ చూస్తున్నారు ఎందుకంటే బీజేపీ ఇంతవరకు కూడా వాటి మీద స్టాండ్ తీసుకోలేదు కాబట్టి దయచేసి అందరూ ఇది ప్రతి ఒక్కరూ అడగాల్సింది ఏంటంటే బీజేపీని కూడా లెటర్ స్టాప్ దిస్ విత్ దిస్ మీరు రామాలయం కోసం ఎన్నికల ప్రణాళికలు పెట్టారు అది సాధించారు ఈ విజయాన్ని విజయంగానే ఉన్నాయి ఉండగాని మళ్ళా తిరిగి దాన్ని కళ్ళకల్లోలం చేసుకోవద్దు దేశాన్ని సో ఇది బీజేపీ పాటిస్తుందని ఆశిద్దాం బీజేపీ అటువంటి వైఖరి తీసుకోవటం వల్ల దేశం మొత్తానికి ఉపయోగపడుతుంది కాబట్టి అదే వైఖరి తీసుకోవాలని చెప్పి కోరుకుందాం ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే